శ్రీధర్ వర్మ ఈయన స్వస్థలం విజయనగరం తండ్రి జగన్నాథరాజు తల్లి విజయకుమారి దేవి గారు ఈయన చెన్నైలో ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్లో బీటెక్ని పూర్తి చేశారు ఈయన మొదట రాధామధు అమ్మమ్మ డాట్ కామ్ నేమిస్ మంగతాయారు లయ కృష్ణావతారాలు ఆరాధన మమతల కోవెల అక్షర శిఖరం వంటి సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన నటించిన ఆరాధన సీరియల్లో హీరో పాత్రలో మొదటగా కొన్ని ఎపిసోడ్స్కి నాటుడు సెల్వరాజ్ని నటించారు కాకపోతే సడన్గా ఆ పాత్రని శ్రీధర్తో రీప్లేస్ చేశారు సరిగ్గా ఆ రీప్లేస్మెంట్ అయిన కొద్ది రోజులకే శ్రీధర్ మీద యాసిడ్ అటాక్ జరగటం దానికి సెల్వరాజే కారణమని అంతా అనుకోవటం జరిగింది దానికి కారణం ఆ దాడిలో సెల్వర్ అసిస్టెంట్ ఉండటమే కానీ ఆ దాడికి తనకు ఏమాత్రం సంబంధం లేదు అని సెల్వరాజ్ మీడియా ముందుకు తన భార్య తేజస్వితో వచ్చి ఖండించారు ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో ఆ దాడి వెనుక ఉన్నది యాంకర్ డింపల్ అని తేలింది అందుకు కారణం అప్పటికే డింపుల్తో శ్రీధర్కి బ్రేకప్ జరగటం అలాగే వారు చేసుకున్న ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకోవటం వల్ల డింపల్ ఇదంతా చేసిందని డెంపల్ని అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్షను వేశారు ఇదంతా జరిగి దాదాపు పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు డెంపుల్ కానీ ఎక్కడ తెర మీద కనిపించలేదని చెప్పాలి సెల్వరాజ్ కూడా ఆ మధ్య డెంపల్ మీద పర్వనష్టం నష్టం దావా కేసు కూడా వేశారు కానీ ఇదంతా పక్కన పెడితే ఆ తర్వాత శ్రీధర్ వర్మ గారు జగన్నాటకం అనే సినిమాతో వెండితెరకు కూడా పరిచయం అయ్యారు ఆ తర్వాత రచయిత ఇలా కొన్ని సినిమాల్లో నటించడమే కాకుండా నిన్నటి వెన్నెల ఐ టూ ఈజ్ ఈక్వల్ టు వి బ్లాక్ బస్టర్ అనే కొన్ని టెలిఫిలమ్స్లో కూడా నటించారు కానీ సడన్గా ఏమైందో కానీ ఆయన ఈ మధ్య స్క్రీన్పై కనిపించడం లేదు మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆయన మలేషియా హెడ్ క్వార్టర్స్గా ఒక క్లౌడ్ టెక్నాలజీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా రీసెంట్గా రవికుల రఘురామ అనే ఒక మూవీతో ప్రొడ్యూసర్గా కూడా మారారు దానికి సంబంధించిన పోస్టర్ని కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు మన సితారా తరఫున శ్రీధర్ గారికి విషెస్ చేసేద్దాం ఆయన ఫ్యూచర్ ఎండివ్యూస్ కోసం సితారా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా మీకు తెలిసిన ఆర్ తెలుసుకోవాలి అనుకుంటున్న సెలబ్రిటీస్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ముందుకు ఆ సెలబ్రిటీస్ డీటెయిల్స్తో వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్